కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ కరెంట్ అఫైర్స్ అనేటివి చూడాలి. ఇవి కరెంట్ అఫైర్ బిట్స్, ఒకసారి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారత్కు చెందిన దేనిని చేర్చారు? ఆన్సర్, అస్సాం సమాధులు. ఇవి ఎక్కడున్నాయి, అవి ఎవరివి అంటే మోయిదం. సెకండ్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ బరిలో నిలిచిన బీహార్ ఎమ్మెల్యే శ్రేయాసి సింగ్ షూటింగ్. థర్డ్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల గుర్తించిన మొక్కలకు ఎవరి పేరు పెట్టారు? ఆన్సర్, బీఎస్ఐ శాస్త్రవేత్త డాక్టర్ సుధాంశే శేఖర్ దాస్. ఫోర్త్ క్వశ్చన్, 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది హెచ్ఐవి బాధితులు ఉన్నట్టు యుఎన్ నివేదిక తెలిపింది? ఎంతమంది? ఆన్సర్, 4 కోట్ల మంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. ఉపరోడార్ ట్యాప్రోబానికస్ శ్రీలంక బుల్ ఫ్రాగ్ అనేది ఇటీవల ఎక్కడ కనిపించింది? ఆన్సర్, కర్ణాటకలోని బసూరు. సిక్స్త్ క్వశ్చన్, ఇటీవల భారత్లో పర్యటించిన బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ. ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, వింటర్ ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ 2034 ఏ సిటీ ఆతిథ్య హక్కులు దక్కించుకుంది? ఆన్సర్ ఏంటి అంటే సాల్ట్ లేక్ సిటీ. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ఒలింపిక్స్ ఈ స్పోర్ట్స్ గేమ్స్ 2025 ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్, సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్, 9వది, ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు. నెక్స్ట్ 10వ క్వశ్చన్, కర్ణాటకలోని మాండ్య యాదగిరి జిల్లాలో ఏ ఖనిజ నిల్వలు గుర్తించారు? ఆన్సర్, లిథియం. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.